సీతా వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా. ఇప్పుడు నవ్వావా లేక సూర్యోదయం మళ్ళీ అయిందా? అబ్బా జోకులకి ఇది టైం కాదు, నేను చాలా టెన్షన్లో ఉన్నా. నేనుండగా నీకెందుకు అంత టెన్షన్ సీత? అసలు ఏమైందో చెప్పు. ఇంట్లో సంబంధం చూశారు. వావ్, కంగ్రాచులేషన్స్. మరి చెప్పలేదే? వాడెవడో కూడా నాకు తెలియదు అబ్బా. నాన్న చిన్నప్పుడు మాట ఇచ్చారంట నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంట. పోనీ ఆ అబ్బాయిని చూడొచ్చు కదా, నీకు నచ్చుతాడేమో. అదేదో మారుమూల ప్రాంతంలో ఒక పల్లెటూరు, సిటీలో పెరిగిన నేను ఇక్కడ ఎలా అడ్జస్ట్ అవ్వగలను? అదంతా కాదబ్బా, నాకు ఇష్టం లేదంతే. ఆ ముఖ్యేదో మీ నాన్నకి చెప్పు, నాకు చెప్పేం లాభం? నాన్నకి చెప్పినా నో యూస్, కానీ అబ్బాయి నో అంటే సెట్ అవుతుంది. పిచ్చా, నీకెవడం నో చెప్తాడా? అదంతా జరిగే పని కాదు, కానీ ఇంకేదో ఉంటే ఆలోచించు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ అబ్బాయికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయి, యూజ్ ఉంటుందేమో. అబ్బాయి డీటెయిల్స్ తెలియదు కానీ వాళ్ళ ఇంటి అడ్రస్ నాన్న డైరీలోంచి నొక్కేశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మ్యాటర్ ఓవర్. పిచ్చా, నీకేమైనా ఈ టైంలో సింగిల్కి అంత దూరం ఎలా వెళ్తావు? సింగిల్కి ఎందుకు వెళ్తాను? మీ నాన్నగారు తెలిసిందనుకో చంపేస్తారు ఇంకా. ఆల్రెడీ 3 డేస్ బెంగళూరు వెళ్తానని చెప్పేశాను. వెళ్ళి రెడీ అయ్యి టెంపుల్కి వచ్చాయి, అక్కడ కలుద్దాం. హే సీత, సీతా వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా. దారై నడిపెనే చేతి గీత, చేయి విడువక సాగుతా. తీరం తెలిపెనే నుదుటిరాత, నుదుట తిలకమే వాలుతా. కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా. తెలుపని పలుకులన్నీ నీ చూపులై, నేలపై వాలుతున్నవి అడుగు అడుగు నా పూలై. చాలా ఇష్టం రాజ్, నువ్వు వేరే అమ్మాయిని ఇష్టపడుతున్న మాట కూడా నేను భరించలేకపోతున్నాను.
అది నా రూమ్లో పడుకోవడానికి కొంచెం భయంగా ఉంది. ఇక్కడ పడుకోనా? నిదురలే పడుగు ఒక్క నీ పేరు కలవరిస్తానులే, నిండు నూరేళ్ళు కొలువలే తెలిసి జాగు చేస్తావులే. ఎప్పుడూ నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుత, తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుత, కనులలో మెరుపుల తారాడే కలని నేనౌత. వాళ్ళు కోపగించుకుంటారేమో, నువ్వెక్కడే ఉండు, నేను మాట్లాడేసి వస్తా. సీత కంగ్రాట్స్, వాళ్ళు ఒప్పుకున్నారు. మీ ఫాదర్కి ఫోన్ చేసి నువ్వు వంట ఇష్టం లేదని చెప్తానన్నారు. అవునా? ఎంత మంచి న్యూస్ చెప్పాను, అసలు రెస్పాన్స్ లేదేంటి? అనుకున్నదేగా జరిగింది. ఆ అబ్బాయి నాన్నకు కాల్ చేసి నేను అంటే ఇష్టం లేదని చెప్తాడుగా. నువ్వేం టెన్షన్ పడకు సీత, ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్తాడు. అంటే నేనంటే ఇష్టం లేదని మా నాన్నకు ఫోన్ చేసి చెప్తావా? నేనెందుకు చెప్తాను, తను కదా చెప్పేది. ఎవరింటికి వచ్చారండి? ప్రభాకర్ రావు గారి ఇంటికి వచ్చాం. మరి వాళ్ళ అబ్బాయితో వచ్చి లోపలికి వెళ్ళకుండా ఎక్కడ ఉండిపోయారే? నేను వచ్చింది వాళ్ళ అబ్బాయితో కాదండి, నా ఫ్రెండ్ రాస్తో. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మరి ఆమె ఎలాగుంటాడో నాకు తెలీదా. నువ్వే రామని నాకెందుకు చెప్పలేదు? నువ్వంటే ఇష్టం ఉండబట్టే కదా నేను ఈ పెళ్ళొద్దు అనుకున్నాను. కానీ నీకు నేనంటే ఇష్టం లేదు. నేనంటే ఇష్టం? అవును, బట్ నీకు నేనంటే ఇష్టం లేదు కదా, నీకు నా డార్లింగ్ ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావు సీత, నాకెవరు నా డార్లింగ్? చూసాంలే, ఐ లవ్ యూ డార్లింగ్, మిస్ యూ మెసేజ్లు. ఓ అబ్బా, తను నా మేనకోడలు, ఎల్కేజీ చదువుతుంది. ఇంతలా నా కోసం ఏడుస్తున్నావు అంటే నేనంటే ఎక్కడో నీకు ఇష్టం ఉందనే ఫీలింగ్. ఒకవేళ నిజంగా నేనంటే ఇష్టం ఉంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు సీత. చెక్కి ఉంటా సీత, నీలా శిల్ప సంపద జగత్తు చూడని. వెనక్కి తిరిగాను కదా అని క్షమించాను అనుకోకు. మరి సీత గారి కోపం తగ్గాలంటే ఏం చెయ్యాలో? ఇక్కడి నుంచి బ్రిడ్జ్ వరకు ఎత్తుకొని తీసుకెళ్ళాను. ఇక్కడి నుంచి బ్రిడ్జ్ వరకు 4 కిలోమీటర్ సీత. భగవాన్ సుడా. Hi guys, this is Akhil Balram. Aa video gani meeku nachinatunte like cheyandi, share cheyandi, comment cheyandi and please do subscribe to Money Creations. Thank you.